దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇది ఒక బ్యాడ్ డే ఇంకా నేను చెప్పచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక హీరో, ఒక మాస్ ఉన్న హీరో. ఆయన ఇప్పటికి సినిమాలో ఉంటే అందరికంటే ఫస్ట్ స్టార్ అయ్యే వ్యక్తి ఆయన. సినిమాలు వద్దనుకొని రాజకీయాలు చేయాలి, ప్రజలను బాగుపరచాలి, అందరికీ ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు తెప్పించాలి అనే ఉద్దేశంతో, మంచి సంకల్పంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. అంతేగాని డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. ఆయన డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటే ఒక్క సినిమాకి ఆయనకి 50 కోట్లు ఇస్తారు, 100 కోట్లు ఇచ్చేది కూడా ఉంది. 100 కోట్లు పైగా ఆయన నటించాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఎంత స్టారో తెలుసు. అభిమానం అంత అభిమానం ఉంది, 100 కోట్లు వస్తున్నాయి. అటువంటి సంపాదన ఆయన వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాడంటే అర్థమేంటి? ఏంటి అర్థము? ఆయన ఏదో సంపాదించుకోవాలని కాదు, కాదు కదా. నా రాష్ట్రం, నా ఆంధ్రప్రదేశ్, నా తెలంగాణ, నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నా అభిమానులు అందరూ బాగుపడాలనే ఉద్దేశంతోనే ఆయన బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు. అటువంటి వ్యక్తిని ఎంతగా హింసించారు ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచి వ్యక్తి, బేసిక్గా చెప్పాలంటే ఆయన ఎవరికి అన్యాయం చేయని వ్యక్తి. ఎవరైనా నాకు అన్న ఆపద వచ్చిందంటే ఆయన గడప దొక్కితే చాలు, ఆదుకున్న వ్యక్తి. నువ్వు ఎవడు, నా అభిమాన, పక్కోడు అభిమాన, నువ్వు మంచివాడవా చెడ్డవని ఆలస్యలు ఆలోచించడు. పేదవాడైతే ఖచ్చితంగా ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు, తన కష్టపడిన డబ్బులతో సహాయం చేస్తాడు. అంతేగాని ఇతర డబ్బు దోచుకున్న డబ్బులతో సహాయం చేయడు ఆయన. ఆయన స్వతహాగా ఆయన సంపాదించిన డబ్బులతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరికైనా కానీ సహాయం చేస్తాడు. అటువంటి మంచి వ్యక్తి. రాజకీయాలు అనేటివి ఆయనకి బేసిక్గా తెలీదు. సరే వస్తాను, ప్రజలు నన్ను అభిమానిస్తున్నారు కాబట్టి వస్తాను, దూకాడు, రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఆయనకు ఎత్తులు పైఎత్తులు జిత్తులు తెలియడం లేదు. జనాలు అనేవాళ్ళు ఎట్లుంటారంటే, ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, అన్న నీకే నా ఓటు, నువ్వే నా అభిమానం అన్న అని చెప్తారు. నేను వానికి ఏమీ ఇవ్వను, కానీ పక్కకు పోతాడు. ఆడికి పోయి వాడికి 100 రూపాయలు ఇస్తాడు, లేదంటే 1000 రూపాయలు ఇస్తాడు, లేదంటే 2000 అంటే 10000 ఇస్తాడు. వాడు నాకు ఓటు వేస్తాడా? ఇయ్యడు. వాడికి ఏ ఓటు వేస్తాడు? మంచిగా చెడ్డా అని ఆలోచించడు. ఇలా మోసపోయాడు పవన్ కళ్యాణ్. అంటే డబ్బులు పంచితైన జనాలు మన దగ్గరకు వస్తారు, అభిమానంతో ఓటు వెయ్యరు, అర్థం చేసుకున్నాడు. సరే రెండోసారి పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? డబ్బులు పంచాడు. ఈసారి డబ్బులు పంచినా కానీ ఓటు వేయలేదు. ఎందుకు ఓటు వేయలేదంటే, ఆయన నువ్వు రెండోసారి ఫస్ట్ టైం గెలవలేదు కదా, రెండోసారి వచ్చి ఏం లాభం అని చెప్పి అప్పుడు కూడా గెలిపించలేదు. అంటే ఇక్కడ బేసిక్ తప్పు ఎవరిది? జనాలది, పవన్ అన్నది కాదు తప్పు. ఆయన మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో బయటకు వస్తున్నాడు, రాజకీయాల్లోకి వచ్చి సహాయం చేద్దాము, నేను పేదలకు సహాయం చేద్దామని వస్తుంటే ఎందుకు ఆదరించట్లేదు? ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అంటారు కొంతమంది, కొంతమంది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారంటారు, కొంతమంది టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని. ఈ పొత్తులన్నీ ఎందుకు పెట్టుకుంటున్నాడు ఆయన? రాష్ట్ర ప్రయోజనాల కోసం. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? పొత్తులు 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 అంటారు. ఆయన తలుచుకుంటే నెలకు 100 కోట్లు సంపాదించే స్టామినా ఆయనకు ఉంది, అంత పెద్ద స్టార్ ఆయన. అటువంటి సంపాదన వదులుకొని రాజకీయాల్లో మన కోసం, మన బ్రతుకులు మార్చడం కోసం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అటువంటి వ్యక్తిని మనం ఆదరించడం పోయి ఏకంగా ఆయన్ని ఇట్లా హింసిస్తున్నాం, ఇట్లా మాటలతో తూటలు పెడుతున్నాం, ఆయన మన దెబ్బకి, అంటే ప్రజల దెబ్బకి తట్టుకోలేక ఆయన ఈ బీజేపీకి, ఈ కాంగ్రెస్కి, ఈ టీడీపీకి పొత్తులుగా పోతున్నాడు. సింగిల్గా పోటీ చేయడం నా వల్ల అవ్వట్లేదు, ఈ జనసేన, ఈ టీడీపీ వాళ్ళతో కానీ, బీజేపీ వాళ్ళతో కానీ, కాంగ్రెస్ వాళ్ళతో కానీ, చిన్న చిన్న పార్టీలతో కానీ, ముఖ్యంగా వైసీపీ పార్టీతో కానీ, వాళ్ళని ఎదుర్కోవడానికి నా ఒక్కడి శక్తి సరిపోవట్లేదు. నేను మంచిగా ఉంటున్నాను కానీ నా డబ్బులు పెంచాలి, డబ్బులు పంచుతున్నా కానీ నా వల్ల అవ్వట్లేదు, అందుకనే పొత్తు పెట్టుకుంటున్నాను,
నాకు అవకాశం అనేది ఇవ్వాలి కదా, అవకాశం ఇచ్చిన తర్వాత కదా నన్ను నేను మంచోడా చెడ్డవాడని డిసైడ్ చేయాలి. అవకాశం అనేది ఇవ్వకుండానే నేను చెడ్డవాడని ఎలా సర్టిఫికేట్ చేస్తారు? ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఒక స్టూడెంట్ అయిన వాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది ఎలా డిసైడ్ చేస్తారు? వాడు రాసిన మార్క్స్ షీట్స్ బట్టి వాడు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాడా లేదా అని చూసి దానికి మార్క్స్ వేస్తారు, అప్పుడు వీడు పాస్ అయ్యాడు డిసైడ్ అవుతారు. ఎవరైనా కానీ అప్పుడు వాడు ఎలిజిబుల్ నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు. అంటే కానీ నాకు ఎగ్జామే పెట్టట్లేదు, మీరు ఎగ్జామ్ అని రాసినివ్వట్లేదు. నేను ఎగ్జామ్ రాస్తేనే కదా పాస్ ఆ ఫైల్ అనే నీకు తెలుస్తుంది. నన్ను ఎగ్జామే కండక్ట్ చేయ ఎగ్జామే రాయనివ్వకుండా నేను ఫైల్ అయినా మీరే డిసైడ్ చేస్తే ఎట్లా? ఫైల్ అయినా మాట అన్న పర్లేదు, కానీ మీరు హింసిస్తున్నారు. అరే నువ్వు చదవడానికి కూడా పనికిరావు, క్లాస్లో కూర్చోవడానికి పనికిరావు, కనీసం రాయడానికి పనికిరావు, దేనికి పనికిరావు అని ముందుగానే మీరే డిసైడ్ చేసి నన్ను హింసిస్తున్నారు. ఇటువంటి మాటలు పడుతూ నేను ఎందుకు ఉండాలి రాజకీయాల్లో? సరే మంచో చెడ్డో దూకేమో వెళ్దామని వెళ్తుంటే అయినా కానీ పొత్తులు పెట్టుకుంటున్నా కానీ ఇట్లా హింసిస్తా అంటే నేను ఎలా రాజకీయాలు చేయాలి? పవన్ అన్న బేసిక్గా నలిగిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దూకేసామో అటు బయట పోవాలమో అటు లోపల ఉండ లోపల నుంచి బయటకు పోవాలంటే బయట పోయి ఉండలేము, అట్లా బయట నుంచి మళ్ళీ లోపల ఉండ లోపల ఉండలేము. ఎటు కాకుండా మధ్యలో దొరికిపోయాడు పవన్ అన్న. ఇంత హింసిస్తున్నారు ఎందుకు? అన్నకు ఒకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఒక్కసారి అవకాశం ఇస్తే ఆయన రాజకీయాలు అంటే చూపిస్తాడు. ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, అవకాశం ఇచ్చారు ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకు అవకాశం ఇచ్చారు ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. జగన్ గారు ఉన్నారు, జగన్ గారికి అవకాశం ఇచ్చారు ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే పవన్ అన్నకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, అవకాశం ఇస్తేనే కదా ఆయన మంచివాడా చెడ్డవాడా పాలన ఎలా చేస్తాడు లేదా అనేది ప్రూవ్ చేస్తాడు. ఆయన ఫ్యామిలీలో ఎవరిని సపోర్ట్ తీసుకుంటే టాలీవుడ్ మొత్తం ఆయన 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 ఇంటికి పోతారు. రమ్మంటే రాని ఒకడు ఆగరు, బాలకృష్ణతో సహా వెళ్తాడు. ప్రొడ్యూసర్ చిన్న ప్రొడ్యూసర్ చిన్న హీరో పెద్ద హీరో హీరోయిన్స్ ఆల్ చిన్న చిన్న క్యారెక్టర్స్ మొత్తం అంతా టాలీవుడ్ మొత్తం అంతా ఆయన దగ్గర ఉంటారు. ఒక చిన్న సైగ చేస్తే చాలు, కానీ ఆయన చేయదలుచుకోలేదు. ఎందుకు? సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు మాత్రమే చేయాలి, సినిమాలు కాదు. సినిమాల్లో మనం ఒక విలన్ మనం ఇట్లా కొడితే 1 కిలోమీటర్ పోతాడు, కానీ రియల్ లైఫ్లో అట్లా కాదు అని ఆయనకు తెలుసు. అందుకని టాలీవుడ్లో ఎవరి సపోర్ట్ ఆయన తీసుకోవట్లేదే, ఒక్కరన్నా సపోర్ట్ చేస్తున్నారా? ఎవరు సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేసినా వద్దని చెప్తున్నాడు. అంత మంచి వ్యక్తి పవన్ అన్న. అటువంటి పవన్ అన్నని గెలిపించుకుందాం అనుకుంటే ఎందుకు ఇంతలా హింసిస్తున్నారు అన్నని, ఎందుకు ఇంతలా బాధ పెట్టేస్తున్నారు? పొత్తులు పెట్టుకుంటున్నా అంటే ఊరికే పెట్టుకోవట్లే ఆయన, రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా సీఎం అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో అని ఆశిస్తున్నాం. పొత్తు పెట్టుకుంటే తప్ప, పొత్తు పెట్టుకుంటున్నా అంటే ఏమని? మీకు పురాణాల్లో మహాభారతం ఇవన్నీ తెలుసు అంటుంటా. ఆంజనేయుడు, ఇప్పుడు రామాయణం నాకు అంతగా ఐడియా లేదు, కానీ అక్కడ శ్రీరాముడు శ్రీరాముడు సీతాదేవిని కాపాడుకోవడానికి ఎంతమంది హనుమంతులను కలిశాడు, ఎంతమంది సహాయం తీసుకున్నాడు? రావణాసుని అనేది హంసరం చేయాలంటే రావణాసుని సీతను ఎత్తిమీనప్పుడు శ్రీరాముడు అనే వ్యక్తి ఒక్కడే రావణాసుని ఎదుర్కోలేడు, కాబట్టి ఆయన ఎంతమందిని జత కలుచుకున్నాడు, ఎంతమందిని కూడ చేసుకున్నారు? ఒక్కడే చేయగలడా? చేయలేడు. రాముడు లాంటి వాడు మా పవన్ అన్న, శ్రీరాముడు లాంటి అంత గొప్ప వ్యక్తి పవన్ అన్న. అటువంటి వ్యక్తిని ఇంతగా మనము హింసిస్తున్నామంటే అది చాలా తప్పు. ఇప్పటికైనా తెలుసుకొని పవన్ అన్నని మంచితనాన్ని అర్థం చేసుకొని, ఆయన పొత్తు పెట్టుకున్నాడంటే మన కోసమని అర్థం చేసుకొని ఆయనకు ఓటేద్దాం, గెలిపించుకుందాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుందాం. నేను చెప్పింది ఏదైనా తప్పు అయితే సారీ చెప్తున్నాను. ఈ వీడియో వివరణ పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తే లైక్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానులకి షేర్ చేయండి. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ అన్న పడే బాధ ఏంటో, ఆయన నలిగిపోతున్న విధానం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. సో మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.